హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వీడియోస్ అయితే నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు ప్లెయిన్ గౌన్ ఇక్కడం అయిపోయింది కదా, కట్టింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది మన క్లాసెస్లో. ఇప్పుడు లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అయితే నేర్చుకుంటున్నాము. సరే, మనం హ్యాండ్స్ కట్ చేసుకోలేము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కట్ చేసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఒక్క డౌట్ వస్తుందేమో నేను ముందే చెప్తున్నాను. ఫుడ్ రాలేదు, ఇంకా నీ చేయలేదు, ఇంకా వేసేసి కట్ చేసి. ఇప్పుడు ఇదిగో, తిన బాడీ అంటే చాలామందికి డౌట్ వస్తుంది. వీపు పట్టిదాకా కూడా ముందు భాగం దాటుది వస్తుందా? ఈ డౌట్ నేను మీకు రాకముందే చెప్తున్నా, చూపిస్తున్నా చూడు. ఇక్కడ అందరికీ 2 ఇంచెస్ తీసుకోవాలా? ఈడ 2 ఇంచెస్ తీసుకున్నా పర్వాలేదు అందరికీ. కానీ మనం క్రాస్ పట్టి కట్ చేసుకునేటప్పుడు, క్రాస్ పట్టి కట్ చేసుకున్నప్పుడు కూడా మనం -2 ఇంచెస్ ఎలా పెట్టుకున్నామో అలాగే తీసుకోవాలి. లేకపోతే డాట్ పడుతుంది అంతే, మిస్టేక్ ఏముంటుంది. కంపల్సరీ 2 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న దానికి అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఉందా? మైనస్ చేసేటప్పుడు చూడు, తెలుసా? 2 ఇంచెస్ ఉన్నాయి. ఉంటేనే మన సైడ్ కుట్లు వేసుకునేటప్పుడు కరెక్ట్ ఉంటుంది, లేకపోతే ఎక్కువ. ఇక్కడ స్టార్టింగ్ దీన్ని బట్టి మనం క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. ముందు భాగం వెనక భాగం అయింది. ఇప్పుడు చేతులు, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పినాను హ్యాండ్స్కి క్లాత్ సరిపోవట్లేదు, వేరే తీసుకున్నామని. ఇదిగో వేరే తీసుకున్నాము, షాప్లో మిగిలిన క్లాత్ ఉండే దాన్ని హ్యాండ్స్ కట్ చేద్దామని 2 పీసులు పెట్టి దాన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసినాను. ఓకే, డబుల్ ఫోల్డ్ వేసిన సమానం పెట్టుకోండి. డబుల్ ఫోల్డ్ వేసినప్పుడు మనకి ఎత్తు ఎంత ఉంది బ్లౌజ్ది, దానంతా సరిపోతుందా లేదా చూసుకోవాలి. సరిపోతుందని క్లాత్ తీసుకున్నాము. సరిపోతుంది కదా. ఫస్ట్ లైన్ ఏమి వేసుకోవాలంటే హెమ్మింగ్ పట్టి. నువ్వు ఇప్పుడు దీనికి హెమ్మింగ్ అది ఇది ఏం లేదు కాబట్టి హెమ్మింగ్ పట్టి వేయాలి. హెమ్మింగ్ పట్టికి 1 ఇంచ్ వదులుకొని ఒక లైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకోవాలి. హైట్స్లల్లా హైట్ స్టిచ్చింగ్ కదా, ఇక్కడ కూడా స్టిచ్చింగ్ వదలాలి కదా. హెమ్మింగ్ పట్టి వదిలేసినాం కదా, దాని స్టిచ్చింగ్ కూడా. ఇది అంచుంది కదా, ఫోల్డ్ చేయనక్కర్లేదు ఇంకా. అవునా, సరే దీనికి ఇంకా కొంచెం వదులుకోవాలమ్మా. ఇట్లా ఫస్ట్ ఫోల్డ్ చేయనిక. అవును, ఫస్ట్ ఫోల్డింగ్కే అడుగుతున్నా నేను. అంచుంటే ఫస్ట్ ఫోల్డింగ్ అవసరం లేదా? అవసరం లేదు కానీ పైన క్లాత్ ఎట్లుంటుందో అని సరే అని చెప్పిన. అంచుంటే అవసరం లేదు. ఇది అసలు ఈ నుంచి ఎత్తు పెట్టుకోవాలి. ఇక్కడ మెల్లెడు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు ఇలాగా ఇది ఒక లైన్ వేసేయండి. ఏ పాతే అమ్మ నువ్వు, ఇడవించమన్నాక మళ్ళీ తీసేసిన. ఇడ నువ్వు కుట్టుకోదలక ముందు ఇడికే వచ్చింది మనకు. అవును, మళ్ళీ లైన్ ఎక్స్టెండ్ అయింది. ఎక్స్టెండ్ అయినప్పుడు ఇది ఎక్స్టెండ్ అయింది. కరెక్ట్ అయిందా? ఇప్పుడు అర్థమైందా? అయితే వాళ్ళు కూడా 3 ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నాను. మీ పట్టి తగ్గి డాట్స్ వేసి ఎట్లుందా? చుట్టుకొలత పెట్టుకోవాలి, చేతుల చుట్టుకొలత. ఈ చేతులు ఎంత ఉన్నాయో లూజు అది పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకున్నావా? వీడికి వచ్చిందా? తర్వాత ఎంత ఉంచుకోవాలి? 2 ఇంచులు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇలాగే పట్టుకొని బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా, ఇలాగే పట్టుకొని
ఇది చంక చుట్టుకొలుతూ ఉంటుంది అది ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ వేసుకోవాలి. చేసి ఇలా ఒక మార్క్ వేయాలి, ఇలా వేయాలి, ఇలా వేయాలి, వేసి కుట్టుకు మళ్ళీ పెట్టుకోవాలి. వదిలిన తర్వాత ఈ నుంచి మళ్ళీ 2 ఇంచుల కుట్టు పెట్టుకోవాలి. ఇది ఈడగలుస్తుంది, ఇది ఈడగలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి, లైన్ వేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర ఇలాగ లైన్ వేసుకోవాలి, ఈ పాయింట్ వేసుకొని ఈ పాయింట్ నుంచి మనం శంఖ హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. రోజు హ్యాండ్ రోజు కట్టింగ్ ఇంతే, హ్యాండ్స్ కట్టింగ్. ఓకే, ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేయాలి. ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ వరకు హెమ్మింగ్ పట్టికి కచ్చిక పెట్టుకో, ఇక్కడ వరకు సైడ్ కుట్లది కచ్చిక పెట్టుకో, ఇక్కడ మధ్యలో మిడిల్ పాయింట్ కచ్చిక పెట్టుకో. ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకో, ఇలాగా కచ్చిక హ్యాండ్స్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాము. క్రాస్ పట్టీలు కట్ చేసుకునే ముందు మీరు వచ్చిన డౌట్కి నేను ఇంకా క్లియర్ చేయను. నేను ఇక్కడ 2 ఇంచులే అందరికీ వదలాలని అన్నారు. నేను ఇక్కడ కూడా వాళ్ళ పాయింట్ కొలత బ్లౌజ్ చూసుకోలేను, చూసుకుంటారట వాళ్ళు, ఇట్లా చూసుకుంటారు. ఇలా చూసి ఇలా కుట్టు చూసి ఇలా చూసి క్రాస్ పట్టి ఇక్కడికి వచ్చింది కదా కట్ చేస్తారట అందరూ. అవునా? -2 ఇంచెస్ చేయరు అన్ని బ్లౌజ్లకు, వాళ్ళది ఎంత ఉందో అంత కట్ చేస్తారు. వాళ్ళు చెప్పిన డౌటు, మనం అట్లా కాదు, అందరికీ 2 ఇంచెస్ కట్ చేసుకుంటాం. అందుకనే ఈ క్రాస్ పట్టి కూడా మేము ఇక్కడ కొలవమంట, ఒక చుట్టు కొలత కొలుసుకుంటాం. ఉక్స్ పట్టి తీగ హైట్ ఒకటి కలుచుకుంటున్నా, లూజ్ లూజ్ ఒకటి కొలుచుకుంటాం, కొలిచి కొంచెం అంత పొడవు పెట్టుకుంటాం. పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం దీన్ని గొలువము కొలత బ్లౌజ్ని దీని ప్రకారంగా -2 ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇప్పుడు మీకోసం నేను టేప్ పెడుతున్నా. అక్కడ మైనస్ చేసినాం కాబట్టి 2 ఇంచెస్, ఇక్కడ మన కుట్టుకు మొత్తం 3/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం, అంటే 1/4 దాకా 3 ఇంచులు ఇక్కడ మెజర్మెంట్ పెట్టుకుంటాం. ఎందుకంటే కింద ఇక్కడ కుట్టుకి ఇక్కడ కుట్టుకి రెడీ అయ్యే వరకల్లా మనకు 2 కావాలి. అందుకనే నేను అందరికీ 2 ఇంచులు మైనస్ చేస్తా, ఇది 1/4 పెడతా. ఈ 1/4 పెట్టిన ప్లేస్ వరకు మనం మొత్తం బాక్స్ లాగా తీసుకోవాలి క్రాస్ పట్టి. ఈ ప్లేస్ ఎందుకు వదిలినారు? ఇక్కడ మనకి ఇక్కడ సరిపోదని, ఇది ఎందుకు మనకు అవసరం లేదు. ఈ క్లాత్ ఇందాక ఎందుకు లైన్ పెట్టుకోలేనంటే ఈడ నువ్వు క్రాస్కు సరిపోవాలి కదా. మరి వీడికి లైన్ వేస్తే నీకు ఈ పట్టి సరిపోకుంటే కదా, అంతే క్రాస్ పెట్టి రెడీ అయిపోయింది. ఇట్లా రావాలి కదా ఇంకా, అంతే ఇట్లానే కరెక్ట్ వచ్చింది. పట్ట లేదు అది ఈడ స్టార్ట్ చేయి ప్రాస్పెక్ట్ అయిపోయింది. అర్థం కాలేదు నీకు? ఇంకా అర్థమైంది. ఇక్కడ చిన్న క్రాస్ పార్ట్ ఒకటి మిస్ అయితే పర్లేదు, అది ఎట్లయినా మనం స్టిచ్చింగ్ చేసినా కొంచెం పైకి వచ్చే స్టిచ్ చేస్తాం. ఈ క్లాత్ నీకు విప్పట్టు అది. ఓకే, అదే ఆలోచించుతున్నా అంతే. ఈ సన్నగా అయిపోయిందేమో, ఇప్పటి మళ్ళీ సన్నగా అయిపోయింది. సన్నగా ఏం కాదు కరెక్ట్, ఇప్పుడు హోల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది అచ్చు ఉంది కాబట్టి చాలు. 2 ముక్కలు 6 ముక్కలు అన్నారు లైనింగ్ దానికి. లైనింగ్ కట్ చేయలేదు కదా మేడం, ఏం కదా దీనికి కావాలి. ఇంకా 2 ముక్కలు కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇంకా 2 ముక్కలు కట్ చేసుకోవాలి. మొత్తం 6 ముక్కలు నీకు ఈ క్లాత్ కూడా సరిపోతలేదు. ఇస్
క్రాస్ ఇట్లా తీసుకోవద్దమ్మా. సరే నేను ఇది చూస్తున్నా, కానీ ఇక్కడ సన్నగా అయిపోయింది. ఇది సన్నగా అయిపోయింది కదా, ఇది మీరు తీసుకుని కరెక్ట్ అనుకుంటుంది. కరెక్ట్, కానీ ఇక్కడ తక్కువ పడుతుంది. తక్కువ పడితే పర్వాలేదు, లైనింగ్ క్లాత్ కుట్టేటప్పుడు అడ్జస్ట్ అవుతుంది, లైనింగ్ది కదా. ఓకే, మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఇంటికి పోయిందే. దీన్ని పెట్టి కట్ చేసుకో. ఇంకా మొత్తం నేనే కట్ చేసినట్టు ఉంది. మీరు నెక్స్ట్ నుంచి మీకే అప్ప చెప్పాలి మొత్తం. ఇక లైనింగ్ కదా మీరు మొత్తం, లైనింగ్ అయినా ప్లెయిన్ అయినా మొత్తం మేమే కట్ చేసినట్టు. అది పక్కన కుట్లే షోర్లకు చేయొచ్చు, ఇక అవి చేయొచ్చు. ఓర్లకు కొంచెం ఓర్లకు వేపించేసినట్టు. ఓకే, నాలుగైనవి కదా, నాలుగైనాయి. చెప్తా ఉండి, ఇప్పుడు ఒక్కటి మీకు క్రాస్ పట్టీలు నాలుగు, ముందు భాగం వెనక భాగం, హ్యాండ్స్ టోటల్గా ఈ పాయింట్స్ ఉంటాయి. చూడు ఫోటోది, ఇది ఫోటోలో ఫ్రేమ్ సరిపోట్లే, ఇంత పైకి లేపాల్సి వస్తుంది. అంటే ఇది కొంచెం ఇట్లా అడ్డంగా పెట్టండి, ఇది పడట్లేదు. ఇది మీ పట్టి, ఓకేనా? ఇంత మట్టు పాటలు మనం గజోక్స్ పట్టి గాజపట్టి నెక్ పీస్ మనం తర్వాత కట్ చేసుకోవాలి. ఇది భద్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్లకు వీడియో స్టార్ట్ చేసుకోండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ పాయింట్స్కి ఈ క్లాత్, ఇది ఇప్పుడు నేర్చుకున్నావు కదా పైన క్లాత్, దీన్ని ఇలా కట్ చేయాలి. నువ్వు లేట్ రావడం వల్ల నాకు లేట్ అవుతుంది రజని, వన్ అవుతుంది. చూడు ఎట్లా పెట్టుకున్నా సరే, ఉల్టా పెట్టుకున్నావు, నువ్వు సీదా పెట్టుకున్నామని కాదు, కుట్టేటప్పుడు లాజిక్, కట్ చేసినప్పుడు ఎట్లా పెట్టుకున్నా సరే ఉల్టా పెట్టుకుంటే మంచిగా. ఇది పూలు చూసుకోవాలి, పూలు మీదకున్నాయి కదా అన్నీ, ఇట్లా లేవు కదా. అంటే వీపు ఇక్కడనే రావాలి కదా, ఫస్ట్ చేతులు తీసేస్తే చేతులు ఇక్కడనే రావాలి కదా. అది లాజిక్ చూసుకోవాలి, ఫస్ట్ పువ్వులు చూసుకోవాలి, ఫస్ట్ పైన ఇట్లుంది కదా. ఫస్ట్ మనం కిందికి కరెక్ట్గా పొడవుగా పోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నా పర్వాలేదు, కరెక్ట్ వస్తాయి హ్యాండ్స్. సంక బట్టలు కూడా వాడకుండా వచ్చింది మొత్తం. ఇదానికి సంకబట్ట పడది, దీనికి సంకబట్ట పడి, నువ్వు బ్లౌజ్ పీస్లో తెచ్చుకుంటే దీనికి సంకబట్ట పడుతుండే, విసుకొస్తుండే, దీనికి ఏం పడదు. ఇక దీని కట్ చేసుకునేటప్పుడు నువ్వు కట్ చేయు, నేను వీడియో తీస్తా. ఎక్కువ ఎక్కువ కట్ చేయాలి, కట్ చేయి పెట్టాలి, పెట్టుడు ఎందుకు, ఇంకా నువ్వు కట్ చేసుకుంటూ వచ్చేయాలి ఎక్కువ ఎక్కువ. కంపల్సరీ క్లాత్ ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయినాయి, పక్కన పెట్టు, దీని కిందికి జరుపు జరుపు. నువ్వు అన్నీ చేస్తుండాలి, నీ వైపు వేసుకో, డబుల్ ఫోల్డర్ నీ వైపు వేసుకో. హ్యాండ్స్ ఫస్ట్ తీసేసుకో, అంటే డిజైన్ బట్టి, డిజైన్ ఇట్లనే ఉంది కదా. ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తా మీకు అర్థం కాకపోతే, డిజైన్ బట్టి. ఇప్పుడు వీప్ పార్ట్, ఎటు లై పువ్వులు ఉన్నాయో అటు మీది పెట్టుకోవాలి కాబట్టి, దగ్గర దాకా పెట్టిందాక కొంచెం ఎక్స్ట్రా బట్ట కొంచెం అన్నాను, కొంచెమే జరుపు. దీనికి ఫుల్ బట్ట వదిలేదా, ఏడా నెక్కి వదిలేస్తున్నారు అట్లనే లైనింగ్ అట్లా. ఇది కట్ చేయొద్దు, అదే ఇది కట్ చేయట్లేదు, కట్ చేయొద్దు, ఇట్లా ఉంచాలి. ఇది ఎక్స్ట్రా కొంచెం ఇంత ఎక్స్ట్రా ఉండాలా.
ఇగో క్రాస్ ఇది వెనక పార్ట్ అయిపోయింది కదా, ఎక్కడికి కట్ చేసుకుంది కదా, పక్కనే పెట్టేసి ముందు భాగం నీకు టైం వేస్ట్ కాకుండా మొత్తం కట్ చేస్తున్నా. ఈ గిండ్రి సౌండ్ ఒకటి మధ్యలో. ఇప్పుడు ముందు భాగం నీకు అతుకులు రాకుండా వస్తే మంచిగా హాయిగా కట్ చేసుకోవచ్చు, కుట్టవచ్చు. అన్ని ఎవరు ఇచ్చారు? శ్రీమంతానికి వెళ్తే పసుపొట్టుకు ఇచ్చిండ్రా. ఇట్లనే పెట్టాలి. ఇటు ఉంది కదా అని నువ్వు ఇంట్లో ఫీట్ వేస్తా అంటే పువ్వులు అడ్డం నీళ్ళు అయితే కదా. అనుకోసం ఉండని మంచిగా నీకు వేరేది కొట్టు. ఫ్రెండ్స్ మార్క్ తీసుకో, పెట్టుకో రజని. నేను పెట్టినట్టు నువ్వు పెట్టు. మార్క్ పెట్టుకోకుండా కట్ చేస్తా అంటే కట్ చేసి ఇంకా స్కేల్ ఎందుకమ్మా? ఇది అచ్చు రావద్దు, అచ్చు లాగా ఏం లేదు. టూకాకి అంతే ఇట్లా. నేను మార్క్ పెట్టుకో అమ్మ అన్నది అట్లా కూడా తిరిగట్లే. మీకు ఈజీగా బట్ట మీద తిరుగుతుంది. డ్రాయింగ్ చేయాలి అప్పుడప్పుడు. ఇది క్లాత్ మీద మార్క్ తొందర రావట్లేదు. ఓకే ఓకే సరే, అది కూడా నేర్చుకోండి. కత్తరీ నుంచి స్టార్ట్ చేయి. చెప్పరు, నేర్చుకునే వాళ్ళకి చాలా మంది అంటారు ఇంత ఓపిక మీకు. రజని వాళ్ళ లక్ ఇంకా నేర్పించారంట అంటారట. చాలా మంది దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటారు కదా మీరు ఓపికతోటి ఓపికతోటి చెప్తారు మీరు అంటారు. ఉంచకుండా సరే క్లాత్ ఎక్కడికొక చేసుకురా. క్రాస్ పట్టి అయిపోయింది. ముందు భాగం వెనక భాగం చేతులు క్రాస్ పట్టి మాత్రమే లైనింగ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకటి కాజా పట్టి మాత్రం లైనింగ్ పీస్ తీసుకోవాలి. లైనింగ్ పీసులు తీసుకునేటి అన్ని చెప్పేస్తున్నా. కాజా పట్టికి ఎప్పుడు లైనింగ్ పీసేనా? రెండు పీసులు వేయాలి. అన్ని పీసుల్లాగా కాజా పట్టికి కూడా ఒక రెండు పీసులు వేయాలన్నట్టు. ఆ పీసు వెనక నీకు కట్ చేసిన పీస్ వస్తుంది. ఇది వస్తే ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్ ఉంది కదా, ఇది కుట్టిన తర్వాత కట్ చేస్తావు అది పీస్. ఇది కాజా పట్టికి వస్తుంది. హుక్స్ పట్టికి లైనింగ్ క్లాత్ పెట్టేసి. లేదు ఆ చీర అయినే ఉండేది కాదు. మొత్తం టోటల్ 6 పీసెస్. ఓకే ఫ్రెండ్స్, మనము కట్టింగ్తో పాటు నెక్ పీసెస్ వేసుకుంటామా? లేదు, అన్ని లైనింగ్ పీసులే. ఒకటి కాజా పట్టికే ఈ క్లాత్ యూజ్ చేయాలి. మిగతాది ఇది దేనికి యూజ్ కాదు, మొత్తం కాజా లైనింగ్ పీసులే యూజ్ అవుతాయి. ఇక నేను చూపిస్తా, పెట్టు అన్ని పెట్టు. వెనక వెనక ముందు పాటు హ్యాండ్స్ లైనింగ్.